గురుదేవి నుండి పర్మిషన్ అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి నమస్కారం చేయాలి. ఆ నమస్కారం ఎలాగో చూపిస్తాను. ముందుగా రెండు చేతులని పతాక ముద్రలో పెట్టండి. పతాక అంటే పామ్ ఇలా పెట్టి థమ్ ని ఇలా ఫోల్డ్ చేయండి. ఈ హస్తాన్ని పతాక ముద్ర అంటారు. ఓకే, ఈ రెండు పతాక ముద్రని ఇలా జోడిస్తే అంజలి ముద్ర అవుతుంది. వన్, ఇప్పుడు రైట్ లెగ్ ముందుకి ఇలా పెట్టాలి. చూడండి, ఇది గమనించండి, పైనుంచి ఇలా అని దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ దగ్గరికి తీసుకోండి. త్రీ, ఫోర్, ఈ నమస్కారం దేవతలకి. ఫైవ్, ఈ నమస్కారం గురువులకి. సిక్స్, ఈ నమస్కారం పెద్దలకి. ఇప్పుడు కాళ్ళు ఇలా పక్కకి తిప్పి తోస్ పైన నించోని అలాగే కూర్చోండి. చూడండి, గమనించండి, నేను ఇలా అనట్లేదు, ఇలా అనట్లేదు, స్ట్రైట్గా ఇలాగే కూర్చోండి. కూర్చొని ఇప్పుడు ఎల్బోస్ ఇలా అప్ పెట్టి త్రీ టైమ్స్ మొక్కండి. చూడండి, గమనించండి, ఇలా మొక్కేటప్పుడు నా చేయి ఇలా ఉండట్లేదు. ఓకే, ఇలా పెట్టండి, ఎల్బో షుడ్ బి అప్. వన్, టూ, త్రీ, ఇలా చేస్తే రౌండ్. ఓకే, ఇది కరెక్ట్. వన్, టూ, త్రీ. అండ్ మొక్కే ముందు ఇలా ఒంగొద్దండి, ఇలా స్ట్రైట్ ఉండి త్రీ టైమ్స్ మొక్కాలి. లేసే ముందు ఇలా మళ్ళీ అంజలి ముద్రలో పెట్టి లేచి కాళ్ళ దగ్గరికి పెట్టేయాలి. మళ్ళీ ఒకసారి చూద్దాము. వన్, రైట్ లెగ్ ముందుకి, నేను ఇలా పెట్టట్లేదు. టూ, క్లోజ్ చేసి లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకోండి. త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, కాలు పక్కకు తిప్పండి, తోస్ పైన నించుని అలాగే స్ట్రైట్ లో కూర్చుంది. త్రీ టైమ్స్ మొక్కండి. టూ, త్రీ. వీడియోలో చూపించినట్టు ప్రాక్టీస్ చేయండి. వీలైతే ప్రాక్టీస్ చేసిన వీడియో నాతో షేర్ చేయండి.